to move the motion for taking into consideration of the Andhra Pradesh Municipal Laws, Second Amendment Bill 2020 for second time. Minister for Municipalities. Honorable Speaker, sir, with your permission, I move that the Andhra Pradesh Municipal Laws, Second Amendment Bill 2020 be taken into consideration for second time. Motion moved. Discussion and consideration of the bill, please, Minister. ఇది నేను మరోసారి ప్రవేశపెట్టినప్పుడు దీని దాని పొరపరాలని చెప్పాను అధ్యక్ష. దీని విషయం అంతా కూడా ఇది స్థానిక సంస్థ బలోపేతం చేయడానికి 15వ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంఘం ద్వారా నిధులు మనం రాబెట్టుకోవడానికి దాంతోపాటు ఒక ట్రాన్స్పరెన్సీని మొదలు రాష్ట్రం అంతా కలిపి ఒకే విధానాన్ని పన్నుల వసూలులో పెట్టాలని అందులో అవినీతికి తగ్గడం తావు లేకుండా అలాగే రాబోయే కాలంలో పరిపాలనలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి వచ్చిన వాటికి సౌలభ్యం కలిగిస్తూ ఒకే విధానంతో దాంట్లో రాజకీయాలు ఎక్కువగా చొప్పించుకుంట ప్రజలకు వచ్చి సౌలభ్యంగా ఉండడానికి ఉద్దేశంతో ఈ బిల్ని ప్రవేశపెట్టింది అధ్యక్ష. మరి ఇక్కడ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత కౌన్సిల్లో మరి అది వాళ్ళ మెజారిటీ లేకపోవడం మాకు మా పార్టీకి మెజారిటీ లేకపోవడం వల్ల ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు దీని వల్ల ఆర్థికంగా కూడా పెద్ద ప్రజలపై భారం పడదని కూడా పదే పదే చెప్పారు అధ్యక్ష. ఒక 186 కోట్లు తప్ప ఎక్కువ రాదు, అది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు, ప్రజలకు కూడా అది కోరుకుంటున్నారు, అందరికీ కూడా ఒక యూనిఫామ్ రిఫార్మ్స్ కావాలని కోరుకుంటున్నారని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఆ సందర్భంలో వారు కానిప్పటికీ కూడా మందికి మళ్ళీ రెండోసారి ఇది శాసనసభకు వచ్చింది. దయచేసి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించాలని, రాష్ట్రంలో అవినీతి రైతు పరిపాలనకి మరి మీ అందరూ కూడా సహకరించాలని తమ ద్వారా సభ్యులందరూ కోరుకుంటున్నాను అధ్యక్ష. ది క్వశ్చన్ ఇస్ గౌరవ విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు బిల్లులో పెట్టలా, ఇంత పర్సంటేజ్ గా రిస్ట్రిక్ట్ అవుతాం, మీరు పెట్టలా బిల్లులో, దానివల్ల రాబోయే రోజుల్లో మీకు నష్టం, మాకంటే మీకే నష్టం. ఎందుకంటే ఆ క్లారిటీ ఇవ్వకుండా మేము దీనికే 10%కే పరిమితం అవుతామని మీరు చెబితే అది ఎట్లా అవుతుంది? ఏదైతే వాల్యూ మీద మీరు అంటున్నారు, రిజిస్ట్రేషన్ వాల్యూ మీద, రిజిస్ట్రేషన్ వాల్యూ మీద అంటే మీరు చెప్పినారు 5-6 రేట్లు పెరిగిపోతుంది, పన్ను డెఫినెట్గా పెరుగుతుంది. కొంచెం స్టడీ చేసుకోండి సార్. నేను దయచేసి సత్యనారాయణ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపల్ మినిస్టర్ గారికి, స్టడీ చేసుకోండి. మీరు చట్టంలో చెప్పలేదు ఇంతకే పరిమితం అవుతామని చెప్పలేదు, మీరు పెట్టండి ఆ క్లాస్ పెట్టండి, మీరు ఎంతకంటే తరగదని క్లాస్ పెట్టండి, చట్టంలో పెట్టండి. మీరు చట్టంలో పెట్టకుండా ఏదో జరిగింది అంటే రేపు పొద్దున వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుందంటే పెంచడం మొదలు పెట్టేది నడు విరిగిపోద్ది, ఏ ఇయర్ కయర్ పెరిగిపోద్ది, రిజిస్టార్ పెంచుతూ ఉంటాడు. సామాన్యులకి మిడిల్ క్లాస్కి దెబ్బతింటారు సార్. ఉన్న వాళ్ళని కట్టుకుంటాం, లేని వాళ్ళ సంగతి ఏంటో ఆలోచించండి.